కరీంనగర్ జిల్లా పరిషత్లో కలకలం రేగింది చైర్మన్ కనుమల విజయ్ ను అవిశ్వాస తీర్మానం పెట్టి తప్పించాలని సొంత పార్టీ జెడ్పీటీసీలే పావులు కదుపుతున్నారు జెడ్పీటీసీలు చైర్మన్ మధ్య ఉన్న విభేదాలు అవిశ్వాసానికి కారణమా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఏం జరిగినా సరే అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెబుతున్న కనుమల విజయ్ తో మా ప్రతినిధి రవీందర్ ఫేస్ టు ఫేస్ కరీంనగర్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ్ పైన ఎనిమిది మంది ఇప్పటివరకే జడ్పీటీసులు అవిశ్వాసం పెట్టే విధంగా కూడా పావు కలుపుతున్న పరిస్థితి కనబడుతుంది మనతో పాటు కనుమల్ల విజయ్ ఉన్నారు మరి అవిశ్వాసం పెట్టడానికి గల కారణం ఏంటి ఏ విధంగా జరుగుతుంది వాళ్ళ పార్టీలో ఏ విధంగా ఉందో అడుగుతేసిన ప్రయత్నం చేద్దాం చెప్పండి ఇప్పటివరకే ఎనిమిది మంది జడ్పీటీసులు ఒకవైపు అవిశ్వాసం పెట్టే విధంగా ముందరికి పోతున్న పరిస్థితి కనబడుతుంది దీన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు ఒక్క పార్టీలో వాళ్ళు తీర్మానం పెడతారని అనుకోలేదు నిన్న గెట్ టుగెదర్ అని వాళ్ళు కూర్చున్నారు నాలుగు సంవత్సరాలు మేము నిన్న ప్రమాణ స్వీకారం చేసినాక ఐదో సంవత్సరంలో శుభ సందర్భంలో గెట్టిగెదర్ పెట్టుకున్నారు వాళ్ళు అవిశ్వాస తీర్మానం పెడతారని నేను అనుకోవట్లేదు ఒకవేళ అలాంటి పరిస్థితి ఏర్పడితే మన అధిష్టానం చూసుకుంటాం ఇప్పటికే చుప్పదంలో కూర్చోవడం జరిగింది మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఒకవైపు అవిశ్వాసానికి ముందరికి పోతున్నారు ఎనిమిది మంది జడ్పీటీసులను కూడా వైపు తెలుస్తుంది అనుపనగా మీకేమైనా సమాచారం అందడం జరిగింది ఇది లేదు అట్లేదు వాళ్ళు గెట్టుగెదర్ మీదనే కూర్చుంటామని చెప్పి నిన్న మా జడ్పీటీసులు కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు అట్లాంటి ఏం లేదు అట్లాంటిది అయితే ఏం లేదని మాకు చెప్పిండ్రు వాళ్ళు ప్రతి ఒక్క జెడ్ మేము మూడు నెలలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి కూర్చుండి లంచ్ ఏర్పాటు చేసుకొని కూర్చుండి వాళ్ళు వాళ్ళు ఏదో హ్యాపీగా ఉండడానికి మాట్లాడుకుంటారు అట్లాంటి కార్యక్రమం నిన్న జరిగింది అనుకుంటా నిన్న మధ్యాహ్నం నాకు నిన్న సాయంత్రం ఒక మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్ చూడడంతోనే నేను వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది వాళ్ళు కూడా అట్లాంటిది ఏం లేదని చెప్పడం జరిగింది జడ్పీటీస్ మధ్య సయోగ్య లేదు అదేవిధంగా ఈటల రాయందర్ మనిషిని కూడా ఒకవైపు ఇప్పటివరకే బయట టాకొస్తున్న నేపథ్యంలో మరి దీన్ని విధంగా విధంగా అంటారు ఈటల రాయందర్ అనే మనిషి అనుకోవడం తప్పండి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నుంచి తెలంగాణ ఉద్యమ బిడ్డమే మేము ఉద్యమ బిడ్డలు అని రెండు వేల ఒకటి నుంచి ఉద్యమకాలం మేము ఉద్యమం చేసిన బిడ్డలం కాబట్టి ఇలా కేసీఆర్ గారి మనసులో మేము ఈటలాంధన మనుషులం కాదు ఇలా పార్టీకి కట్టుబడి పార్టీతో విభ అంటే విధేయతగా ఉంటున్నాం తప్ప మేము ఆయన మనసులోనే తప్పు ఇక్కడ చూసుకున్నా మనము హుజరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధుకు సంబంధించి ఒకవైపు కౌశిక్ రెడ్డికి మీ మధ్య ఇటువంటి వాదనలు జరగడం జరిగింది అటువంటి సిచ్యువేషన్ల సిచ్యువేషన్ల మధ్య మళ్ళీ ఇప్పుడు ఈ అవిశ్వాస తీర్మానం తెరపైకి వస్తుందనే టాక్ వస్తుంది దీన్ని విధంగా అది కాదండి అది తప్పు ఎందుకంటే ఇప్పుడు అక్కడ కౌశిక్ రెడ్డి దళిత బంధు విషయంలో గొడవ అయింది అనేది అది మేము ఎక్కడ అనలేదు కదా విషయం ఏంటి అంటే అక్కడ చిన్నగా ఆయన మధ్య నా మధ్య విభేదాలు ఉంటే ఉంటాయి అవి చిన్నగా మాట్లాడి మాట మాట్లాడుకున్నాం అది అయిపోయింది కానీ దాంట్లో దళిత బంధుల్లో ఇదేదో ఎమ్మెల్సీ గారు చేస్తారని నేను అనను మేము ఒక పార్టీలో వాళ్ళం ఆయన మా మీద ఎందుకు ఇది ఎత్తాడు ఆయన మేము కానీ పార్టీకి కట్టుబడి ఉంటాం పార్టీ ఏది నిర్ణయం తీసుకుంటే దాని మీద ఉంటాం వాళ్ళు దళిత బంధుల్లో మమ్మల్ని ఇబ్బంది ఆయన ఇబ్బంది పెట్టేటోడైతే మేము కట్టుకుంటే ఇప్పుడు ఆబ్జెక్షన్ చేయకపోయినా మాకు ఇచ్చింది కదా ల్యాండ్ అక్కడ ల్యాండ్ కావాలని చెప్పేసి బీసీ బిడ్డలైనటువంటి ఒడ్డరి కులస్తులు వాళ్ళు కావాలని గొడవెట్టిారు ఆయన అంత సిచ్యువేషన్లో కంటతడి పెట్టడం స్టేజ్ పైన బయటకు రావడం ఎన్నో సిచ్యువేషన్లు జరిగినాయి కదా అప్పుడు దాన్ని ఇక అది అక్కడ జరిగింది అది ఆ మూమెంట్లో ఆయన జరిగింది వాస్తవం కావచ్చు కాకపోతే ఏంటంటే అక్కడది అక్కడదే అయిపోయింది మేము మాట్లాడుకున్నాం అయిపోయింది కాకపోతే ఏంటంటే అక్కడ జరిగింది బంధు విషయంలో కాదు అక్కడ జరిగిన ప్రోగ్రామ్ విషయంలో మాట్లాడడం అది వేరే అయిపోయిందండి అంటే ఈ ఎనిమిది మంది అవిశ్వాసం పెట్టినట్టయితే దీన్ని ఏ విధంగా మీరు ఆహ్వానిస్తారు నాలుగు సంవత్సరాలు నిండిన సందర్భంలో జీవో యాక్ట్ ప్రకారం అందులో ఉంది కాబట్టి వాళ్ళకి పెట్టే హక్కు ఉండొచ్చు కానీ అధిష్టానం అనేది ఒకటి ఉంటుంది మేమందరం ఒక పాటల్లో పదిహేను మందికి ఒక పాటలో ఆ పార్టీలో అధిష్టానం మన మంత్రి గారు గంగళ కమలకారన్న వినోద్ అన్న వాళ్ళు తీసుకునే నిర్ణయం అధిష్టానం గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయంలో మేము కట్టుబడి ఉంటాం బట్ వాళ్ళు అట్లా ముందుకు పోతారని నేను అనుకోను ఒకవేళ పోతే అధిష్టానం చూసుకుంటే దాన్ని నేను ఏది ఉంటే దానికి కట్టుబడి ఉంటాను పరిస్థితి ఇప్పటివరకు చూసుకోవచ్చు దాదాపు ఎనిమిది మంది జెడిపిటీసులు కూడా ఒక అక్కడ సమావేశం కావడం జరిగింది ఒకవైపు అవిశ్వాస తీర్మానం పెట్టే విధంగా కూడా ముందరికి పోతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో కనవల్ల విజయ మాత్రం స్పష్టం చేస్తున్నారు ఒకవైపు పార్టీలో విభేదాలు అనేటివి ఏమీ లేవు మేము అందరినీ కలుపుకొని పోవడం జరిగింది ఒకవేళ అవిశ్వాస తీర్మానం పెట్టినట్టయితే అది అధిష్టానం చూసుకుంటుంది అటువంటి ఇబ్బందులు ఏమని లేవని కూడా మనతో పాటు జెడిపి చైర్పర్సన్ కన్మల్ల విజయ చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ వినయ్తో కలిసి రవీందర్ న్యూస్ త్రీ సిక్స్టీ కరీంనగర్ జిల్లా నుంచి